ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుణ్ణి ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అవుట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల కానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల కానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అవుట్ కావద్దు. అనాది కాలం నుంచి వేదానికి మాతృభూమి, ధర్మానికి రక్షభూమిగా ప్రసిద్ధి చెందింది మన పవిత్ర భరతఖండం. యుగాలు మారినా కాలాలు మారినా వేదంలో ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా తరం నుంచి తరానికి జ్ఞాన సంపదని అందిస్తూనే వచ్చారు మన పూర్వీకులు. భరతజాతి సంపద దోచుకోవడానికి, ధర్మ విధ్వంసానికి, హైందవ ధర్మానికి ప్రతీకలైన మూల విగ్రహాలను సైతం దాడి చేసి చిన్నాభిన్నం చేయడం మానవ నాగరికతకే మాయని మచ్చ. విశ్వానికి జ్ఞానాన్ని బోధించిన నలంద విశ్వవిద్యాలయాన్ని తురుష్కులు తగలపెట్టినప్పుడు ఆ మంటలు ఆరడానికి 3 నెలలు పట్టింది. కొన్ని లక్షల తాళపత్రాల్లో నిక్షిప్తమైన అమూల్యమైన జ్ఞాన సంపద గడ్డిపోసల కన్నా హీనంగా బూడిద కుప్పలుగా మిగిలాయి. 12వ శతాబ్దం ప్రారంభంలో కార్తీక శుక్ల పంచమి, బ్రాహ్మీ ముహూర్తంలో విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న సమయంలో తురుష్కులు దండెత్తి రాగా ఆ ఆలయ ప్రధానార్చకుడు బసవన్న 100 శూలాల సమానమై శత్రువుల గుండెలు చీల్చేశాడు. చేపట్టిన ఖడ్గానికి వాళ్ల రక్తంతో తర్పణం చేశాడు. ఆ ప్రాంతాన్ని పాలించే మహారాజు విశ్వేశ్వరవర్మ అక్కడికొచ్చి బ్రాహ్మణుడై పుట్టి ధర్మ సంస్థాపన కోసం క్షత్రియుడిలా కత్తిచేత పట్టి శత్రు సంహారం చేసిన బసవన్న శౌర్య పరాక్రమాలకు ఆనందంతో పులకించిపోయాడు. ఆ ఆలయ నిర్వహణ బాధ్యత సంపూర్ణంగా బసవన్నకే అప్పగించాడు. తదనంతరం బసవన్న వంశీకులకి పూజా కైంకర్య బాధ్యతలు, ఆలయ ఆస్తిపాస్తులపై సంపూర్ణ హక్కులు లభించాయి. 900 సంవత్సరాల నుంచి బసవన్న వంశస్థులు భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుణ్ణి అర్చిస్తున్నారు. ఆపండి,
పరమేశ్వరుని సన్నిధానంలో ఇంకెవరికో జేజలు కొడుతున్నారు. బుద్ధున్నా మీకు? వచ్చింది ఎవరు అనుకున్నారు మినిస్టర్? ఎవరైతే ఏంటి, దూరంగా ఉండండి. పిలిచి అవమానించడానికి నేను మంత్రి అనుకున్నారా, ఇంకెవరు అనుకున్నారు? పంతులు, ఇలాంటి దేవాలయాల్లో నీలాంటి అర్చకుల్ని వేల మందిని చూశాను. నేను వస్తున్నానంటే మంగళహారతి టైం కూడా మారుస్తారు. రావడం కుదరలేదంటే నేనున్న చోటికే ప్రసాదాలు కూడా పంపిస్తారు. తెలుసా రీకో? గురువు గారు ఎందుకంత కోపంగా మాట్లాడతారు? మన మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చింది మన దేవస్థానానికి ఎక్కువ ఫండ్స్ ఇప్పించడానికి. దేవస్థానానికి ఫండ్స్ ఇచ్చి దాంతో ఆయన చేసిన పాపాలని కడిగేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చుంటే మర్యాదగా వెళ్ళిపోవచ్చు. ముందు నువ్వు ఇక్కడ ఉంటావా లేదా అన్న గ్యారంటీ లేదు, అది చూసుకోరా రే. ఇది కుచ్చితమైన రాజకీయ నాయకుల కూటమి కాదు. సత్యం, ధర్మం, న్యాయం, నీతి నిండిన స్వతంత్ర పీఠం. ఈ పీఠం వల్ల మనకు గౌరవం వస్తుందే కానీ మన వల్ల ఈ పీఠానికి గౌరవం రాదన్న ఇంగిత జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం లేని వాళ్లకు ఇక్కడుండే యోగ్యత ఉండదు. ఏయ్ స్వామి, 21 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్న మంత్రి నేను. నా మాట వినలేదంటే సీఎం సీటునే షేక్ చేసేస్తాను. అలాంటిది నేను నిన్ను వదిలేస్తానా? ఏయ్, వీడి ఇక్కడ ఉన్నంత వరకు నేను ఇక్కడ కాలు పెట్టను. తప్పుకోండి. ఆ మంత్రి గారిని ఉపేక్షించడం మంచిదైంది గురువు గారు. చూడండి, అష్ట అవగుణాలలో అధికార మదము ఒకటి. దేవాలయంలో ప్రవేశించడానికి ముందు ఆ అవగుణాలన్నింటినీ వదిలేసి వస్తేనే ముక్కోటి దేవతలలోనూ ఉన్న ముక్కంటిని దర్శించగలం. సరిగ్గా చెప్పారు అన్నట్టు తిరుణాల కూడా దగ్గర పడింది. అవును, ఈ సంవత్సరం కూడా ఆ తిరుణాల బ్రహ్మాండంగా జరిపించాలి. ఎందుకంటే ఈ తిరుణాలకు భక్తులు తండోపతండాలుగా వస్తారు. వారందరికీ అన్న సంతర్పణ బ్రహ్మాండంగా జరగాలి. ఎవరికి ఎలాంటి లోటు రాకూడదు. అర్థమైందా? అర్థమైంది. సరే, ఇక వెళ్ళిరండి. అలాగే. శంకర మల్లికార్జున తీసుకోండి. ఏం ఈరోజు దర్శనానికి రాలేదు? మీరు శివుడి ముందు నిలబడున్నప్పుడు మీకు భార్యాపిల్లలెవరు గుర్తుకు రారుగా? ఈరోజు ఏకాదశి కదా, పళ్ళు పాలేమైనా తీసుకుంటారా? వద్దు శాంభవి, ఎందుకనో ఈరోజు ఏం తీసుకోవాలనిలేదు. ఏమిటండి, ఏమైంది? ప్రధాన అర్చకుడిగా నాకు ఇదే చివరి కార్తీక మాసం. అది తలుచుకుంటుంటే నాకు మనసులో ఎంతో బాధగా ఉంది శాంభవి. దానికెందుకు అంతగా బాధపడుతున్నావు పరమేశ్వర? నీ తర్వాత నీ పెద్ద కొడుకు శివప్రసాద్ ఉన్నాడుగా. ఇంతకీ ఎప్పుడు ఏం జరగాలి, ఎవరు ఏం కావాలి అన్నది ఆ శివుడి సంకల్పం. ఏదేమైనా మన శివుణ్ణి ఒక మాట అడగండి. వాణ్ణెందుకో అడగటం, నా మాటను ఆజ్ఞగా పాలిస్తాడు. అది సరే. శివరాత్రికి రమ్మని చెప్పావు కదా. ఎందుకంటే అమెరికా నుంచి ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుని రావాలి. ఏదో మార్స్ ప్లానెట్ మీదకి శాటిలైట్ లాంచింగ్ డేట్ దగ్గర పడుతుందని చెప్పాడు. 2 వారాల నుంచి ఫోన్ చేయలేదు. నేనే ఫోన్ చేస్తాను నాన్న. అన్నట్టు బసవన్నకు కూడా చెప్పావు కదా. వాడెప్పుడు చూసినా ఎక్స్పోర్టు ఎక్స్పోర్టు అంటూ ఆ దేశం ఈ దేశం తిరుగుతుంటాడు. వాడేం ఎక్స్పోర్ట్ చేస్తున్నాడో ఆ దేవుడికే తెలియాలి. ఎక్కడైనా కాస్త కుదురుగా ఉంటే ఒక అడ్రస్ అనేది ఉంటుంది. ఎక్కడికని ఫోన్ చేయను. సుడిగాల్లా ఎప్పుడూ వాడు తిరుగుతూనే ఉంటాడు. నిజమే. వీచే గాలి, పారే నది, తిరిగే భూమి, రగిలే జ్వాల ఎప్పుడూ ఒకే చోట ఉండవు. అలాగే వీడు నిరంతరం సంచరించే కాలభైరవుడు. అమానుల్లా ఖాన్ అనబడే ఈ వ్యక్తిని 1995లో ఒకసారి అరెస్ట్ చేశారు. కొన్నాళ్లకి అతని అనుచరులు సెంట్రల్ మినిస్టర్ కూతుర్ని కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిని విడిచిపెట్టాలంటే అమానుల్లా ఖాన్ ని వదిలేయాలన్న షరతు విధించారు. ఆ షరతుకు లోబడి ప్రభుత్వం అతన్ని వదిలేశాక పాకిస్తాన్ లో తలదాచుకున్నాడు. కొరియన్ మాఫియాతో చేతులు కలపడమే కాకుండా ఇండియాలో డ్రగ్ డీల్ దందా చేయడం మొదలు పెట్టాడు. ఇండియన్ అయిన అలెక్స్ అనే మరో డాన్ తో ఒక డీల్ ఒప్పందం కోసం మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు ఇంటర్పోల్ అటాక్ చేయడంతో అలెక్స్ తప్పించకపోగా ఖాన్ అరెస్ట్ అయ్యాడు. మిస్టర్ అమానుల్లా ఖాన్, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే మీరు రిలీజ్ అయ్యే అవకాశమే లేదు, కానీ పెరోల్ మీద బయటకు రావడానికి మీరు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు కదా, దీనికి మీరేమంటారు? నేనేమంత చేతగాన్ని వాణ్ణి కాదు. నన్ను రిలీజ్ చేయమని నేనెప్పుడు ప్రతిమలాడుకోలేదు.
డిమాండ్ చేశానంతే. నన్ను వాంటెడ్ లిస్టులో చేర్పించి అరెస్ట్ వారెంట్ ఇప్పించేంత వరకు అందరికీ ఇప్పటి నుంచే చలి జ్వరం మొదలై ఉంటుంది. నా ఇష్ట ప్రకారం నడుచుకోవడం వల్ల మాత్రమే ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్నామని వాళ్లకు తెలుసు. ఇంత సెక్యూరిటీ అరేంజ్ చేసింది నేను తప్పించుకుని వెళ్తానని కాదు. నాకు ఎవరి వల్ల ఎటువంటి సమస్య రాకూడదని. నాకేమైనా అయ్యిందో, జరిగేది రక్తపాత. తీసుకెళ్ళి కత్తితో దాని మాంసాన్ని మొత్తం తోడేసిన మీ తల్లో ఉన్నంత మాంసం కూడా ఉందా సార్? నిజం సార్, ప్లీజ్ సార్, చిన్న బుజ్జి ఉండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ వదిలేండి. ఏంటి? అవునా? అలాగేనమ్మా, అలాగే తీసుకెళ్తాను, తీసుకెళ్తానమ్మా. ఏంట్రా ఇదే, ఒక్కదాన్ని అంటే అన్నిటి విడిచిపెట్టారంటే? నేను విడిచిపెట్టలేదన్నా, ఆడే విడిచిపెట్టాడు. ఏంట్రా ఇదే? మూసుకున్నా రే, మాట్లాడుతున్నారు కదా ఇక్కడ. ఏంట్రా ఇదే, మెంటలో దాంతో మాట్లాడుతున్నావు? దాని భాష నీకు అర్థం అవుతుందా? ఎందుకు అర్థం కాదు, క్లీన్ గా అర్థం అవుతుంది. అది ఏమంటుందంటే దానికి అమ్మ కూడా కావాలంట. వెళ్ళరా ఇక్కడ నుంచే. చూడు చిన్నోడా, చిన్న వయసులో నువ్వు అమ్మ లేకుండా ఒంటరిగా ఉండేవాడివా? లేదా. అలాగే దానికి కూడా అమ్మ కావాలంట. ఓ ఓమ్మ. ఏంటమ్మా లక్ష్మి? అవునా? ఓహో, అలాగా. మాట్లాడతాను, మాట్లాడతాను, డోంట్ వరీ, డోంట్ వరీ. సరే అయితే దాని అమ్మను కూడా తీసుకెళ్ళు. నువ్వు తీసుకెళ్ళు అనేలోగా ఒక చిన్న చేంజ్ అయ్యింది. ఏంటయ్యా అదే? తల్లి కూడా తాను ఒక్కతే రానంటుంది. ఏం రోగం అంట దానికి? ఈ అమ్మ జాయింట్ ఫ్యామిలీలో పెరిగింది కదా, అందుకే ఆ అక్క, చెల్లెలు, ఆ పెద్దమ్మ, పెద్ద అన్న, పెద్దత్త, తోడికోడలు, చిన్నమ్మ, చిన్న అన్న, వీళ్ళెవ్వరిని వదిలి రానంటుంది మా లక్ష్మి. కన్ఫ్యూజన్ ఎందుకు? టోటల్ ఫ్యామిలీనే వదిలి తీసుకెళ్ళిపోతాను. ఏంట్రా, నాకే మస్కానా? నిన్ను కూడా కషాయ కొట్టుకు తీసుకెళ్తాను, జాగ్రత్త. చెయ్యి తీయరా. తీయకపోతే? వాడు చచ్చి నరకాడిపోయాడు అనుకున్నావా? కావలేదురా యదవ. భయానికి బాడీకి సంబంధమే లేదు కదా, షేవింగ్ చేసుకున్న చింపాంజీ మొహం ఉన్న ఆవుల్ని నరుకుతా. అవేవో ఇంత గడ్డి తిని పాలిస్తాయి, వాటి పాలు తాగడమే కాకుండా అడవి జంతువుల మాంసం కావాలా? నువ్వు పులుల్లో తోడేలను చంపి తినగలవరా? నువ్వు చంపి ఆరు నెలలో ఏడాదో అమ్మ పాలు తాగుతావురా, కానీ 60 ఏళ్ళు దాటినా దీని పాలే తాగాలి.
అందుకే తల్లి దేవతే కొడుకు దేవతే కాళీదాన్ని చంపె నువ్వే. బీఫ్ ఫెస్టివల్ ప్లాన్ చేస్తారా? రై, నేను గనక డిసైడ్ అయితే మిమ్మల్ని ముక్కలుగా కోసి మసాలా కూరి పలావ్ ఫెస్టివల్ చేస్తాను. వదిలేశారనుకోవద్దు, మిమ్మల్ని కబేళాలకు పంపే కసాయి నా కొడుకు నేనేరా, ఖబర్దార్. బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే, ఆశభంసే అక్షరాల అత్త కూతురే, గులామలి అంతటోడు మాకు ఆప్తుడే. గురుగారు, ఇంత టాలెంట్ ఉన్నా మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఏంటి ప్రాబ్లము? ఏజా, సైజా, కలరా, లేక టోటల్ గా మ్యాటరే? నా వాయిస్ విని తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లంతా నా వెంట పడుతుంటారా? వాళ్ళలో ఒకరిని లైన్లో పెట్టుకోవచ్చుగా, ఏంటి ప్రాబ్లము? నేనంటే చూడు రై, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలో తెలుసా? దీపక రాగంతో దీపాలు వెలుగుతాయి, మేఘమాల రాగంతో వర్షాలు కురుస్తాయి. ఇదేమిటి గురువు గారు, మీ పాట విని జలకన్య వస్తోంది? ఇదే ఈ స్వర సామ్రాట్ టాలెంట్ రా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే, ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. ఇదేంట్రా, సుందరిలాగా వచ్చి శివంగిలాగా మారిపోయింది ఎవరన్నా చేతుల్లో? ఇంతవరకు తరుగు కొట్ట వచ్చింది మనల్ని కాదా? సారీ గురుగారు, నేనే పొరపాటు పడ్డాను. అయ్యో, ఈ వేల్టీతో బసవన్న చావటం గ్యారంటీ. ఏమైందిరా, కుక్క ఏమన్నా తరుగు కుట్టు వచ్చిందా? కుక్క అయితే రాయించుకుని తరిమేవాడి, కత్తి పట్టుకుని వీర నారలు వస్తుంది చూడు. పోలీస్, పోలీస్! నా గురించి ఏమనుకుంటున్నావు? ఒకటే మాట, ఒకటే వేటు, బసవన్నట్టు బసవన్న వదిలేసి ఊళ్ళ మట తిరుగుతావా? ఈసారైనా నువ్వు నన్ను పెళ్లి చేసుకుని తీరాల్సిందే. ఇదేంట్రా, ప్రాణం తీస్తుంది అనుకుంటే పెళ్లి చేసుకోమంటుంది? గురువు గారు, మీ ట్రాక్ క్లోజ్. ఎవరు పెళ్లి చేసుకుంటారే? అసలు ఆడపిల్ల అంటారా నిన్ను? ఒక అనుకోలేదు, నాజుక్ గానం లేదు, కత్తి పట్టుకుని రౌడీలో వెంట పడుతున్నా. గురువు గారు, మీ ట్రాక్ ఓపెన్. ఈ సంగతి మీకు సరిగా తెలియదు, 10th క్లాస్ లో ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది ఏమిటి? ఇంతవరకు ఫ్రాక్ వేసుకుని మామిడి చెట్టుకి కూర్చుంది, కింద నేర్చుకుందా? ఎందుకు కాయలు దంపేసింది మామయ్య? దేవుడా, ఈడొక్క కాయ కూడా పట్టుకుని ఉండడు అనుకుంటా. అయితే ఏంటంట, ఎలా అయినా నేను నిన్నే పెళ్లి చేసుకుంటానా? నూరైనా సరే, నూరారైనా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. అంకమ్మ, తల తెగినా తల పగిలినా నిన్ను మాత్రం పెళ్లి చేసుకుంటా. సరిగ్గా చెప్పావు, ఏ కారణం చేత మాట మార్చొద్దు, ఈ మాటమే నేను నిలబడు. థాంక్యూ మామయ్య. ఏంటన్నా ఇది, నువ్వు అతన్ని వెనకేసుకొచ్చి మాట్లాడతావు? నీ అదృష్టం బాగుంది, వాడి నిన్ను పెళ్లి చేసుకోండి అంటున్నాడుగా. వాడి వాళ్ళు వచ్చాడే, రేపే వెళ్తాడో, 6 నెలల తర్వాత వెళ్తాడో, ఎక్కడ ఏం పని చేస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు. వాడు నీకు సరైన జోడీ కాదు, నీకు మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేస్తాను, వాడిని మర్చిపో. బసవన్న పెళ్లి చేసుకుని అన్నాడు, ఇక మీ లైన్ క్లియర్. అంతేరటవా, ఇక నుంచి నేను వాయించడం మొదలెడతా. దేన్ని? హార్మోనియం. రండ్రా, అందరూ ఆలిగల్ల డబుల్ మీనింగ్ తో మాట్లాడుతున్నారు. గురు, ఓ శ్రీకంఠం, ఎలా ఉన్నావు? ఎలా ఉంది నీ బోండాల బిజినెస్? ఊరుకో గురు, ఫ్లాష్ బ్యాక్ అంతా నీ కడుపులోనే నొక్కే గురు. సరేనబ్బా, ఏంటి విషయం? ఏమి లేదు, నీ వల్ల నాకు కొంచెం హెల్ప్ కావాల్సి వచ్చింది. నా వల్ల? ఏం కావాలో అడుగు. ఏం లేదు, నువ్వెలాగూ ఆ పిల్లను వద్దనుకుంటున్నావు గనక నేను కొంచెం గట్టిగా ట్రై చేద్దాం అనుకుంటున్నా. నువ్వా? నువ్వు కాస్త కోఆపరేట్ చేస్తే ఎంటర్ ది డ్రాగన్ లా నేను ఎంటర్ అయిపోదాం అనుకుంటున్నా. ఓకే ఓకే, బట్ ఒక విషయంలో జాగ్రత్త, తను చాలా డేంజరస్. ఈ వెనక ఈ యాంటెన్నా ఉంది, దీన్ని జాగ్రత్తగా చూసుకోలేదంటే లాక్ వెళ్ళిపోతుంది. ఆల్ ది బెస్ట్. థాంక్స్ గురు, టాటా గురు. కానీ పోవడం కానీ వదినా, బసవన్న ఊళ్ళోకి వచ్చాడంట. అవునా? ఇంటికి ఎప్పుడు వస్తాడో ఏమో. ఆ ఎమ్మెల్యేతో ట్రస్ట్ వాళ్ళందరూ చేరి పశువులన్నింటినీ కసాయి కొట్టుకు పంపించారు. అయ్యో రామా, తర్వాత ఏమైంది? ఆలోగా మన బసవన్న వెళ్ళి దేవస్థానం గోవులన్నింటినీ విడిపించాడంట.
ఏంటమ్మా వచ్చిన ప్రతిసారి దిష్టి తీయాలా? తీసుకెళ్ళు, వెళ్ళు వెళ్ళు, తొందరగా స్నానం చేసిరా, భోజనం రెడీ చేస్తాను. అమ్మా భోజనం అంటున్నావు, చక్కెర పొంగల్ ఉందా? నీకేం కావాలో నాకు తెలుసు, అన్నీ ఉంటాయి, వెళ్ళు. ఈ చేత్తో చేసిన చక్కెర పొంగల్ దీని ఎన్నాళ్ళైందో తెలుసా? ఉండమ్మా 5 నిమిషాల్లో వచ్చేస్తా. చాలే, వెళ్ళరా. హలో, హాయ్. హాయ్ పవన్, హౌ ఆర్ యు? ఇదిగో ఇందులో 2 గిఫ్ట్స్ ఉన్నాయి, ఓపెన్ చేసి చూసుకో. అలాగే బాబాయ్. ఏంటన్నయ్యా నాకంటే ముందు వచ్చేసావు నువ్వు? మొన్నేరే వీడి ఎగ్జామ్స్ పూర్తయినాయి, అదిగాక నాన్నగారు తిరణాలకు రమ్మని ఫోన్ చేశారు, అందుకే త్వరగా వచ్చేసాను. అవును, నువ్వు లాస్ట్ మంత్ అమెరికా వస్తానన్నావు కదా, వచ్చావు లేదో నాకు తెలియలేదే. వచ్చాను, వెంటనే తిరిగి వచ్చేసాను, నిన్ను కలవడం కుదరలేదన్నయ్య, సారీ. పర్లేదు వదిలే, నువ్వు నాకంటే బిజీ. బసవన్న, హాయ్ గ్రాండ్ ఫాదర్, హౌ ఆర్ యు? తాతయ్య. బసవన్న, ఎలా ఉన్నావు తాతయ్య? నేను బాగానే ఉన్నాను. అన్నట్టు నువ్వు పొద్దున్నే రావాల్సింది కదా, ఎందుకింత లేటు? ఏం లేదు తాతయ్య, నీ మనవరాలు ఉంది కదా, రణ చండి అవతారం ఎత్తి చేతిలో కత్తొకటి పట్టుకుని నా వెంట పడింది, పెళ్లి చేసుకుంటావా లేదా అని. ఏమనుకున్నావు? మా అమ్మాయికి నువ్వంటే ప్రాణమల్లుడు. ఏమన్నావు ప్రాణమా? కొంచెం ఏమర్పాటుగా ఉంటే ఏసేసి ఉండేది పాటి. నన్ను మామయ్య రావడంతో బతికిపోయాను, ఆయన కూడా దాన్ని తిట్టాడు. అలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటారా? నువ్వు ఇలాగే అనుంటావు. దానికి ఆయన అల్లుడు. నువ్వు ఈ మాట మీదే నిలబడు, ఏ కారణం చేత నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోవద్దు అని అంటారు. అరే అయ్యో, ఏం తాతయ్య, ఏదో రికార్డ్ చేసి ప్లే చేసినట్టు మాట్లాడుతుంది అత్తయ్య. చూడు, రికార్డ్ అయింది ఏదైనా సరే డిలీట్ చేసేయచ్చు, కానీ తన కూతుర్ని నీకు ఇవ్వకూడదు అనేది మాత్రం ఆయన మనసులో ప్రింట్ అయిపోయింది. ఎందుకనత్తయ్య? తన కాబోయే అల్లుడు గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యుండాలనేది మీ మామయ్య కండిషను. నువ్వు దేశాలు తిరగడం మానేసి ఇక్కడే ఏదన్నా ఉద్యోగం చూసుకుంటాను అని అంటే నేనేదో ఒకటి చెప్పి మీ మామయ్యని ఒప్పిస్తాను. నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడం కంటే నేను దేశదిమ్మరిగా ఉండడమే బెటర్. ఎందుకనరా? బసవన్న, ఎప్పుడు వచ్చావురా నువ్వు? ఇప్పుడే నాన్న. ఈసారైనా 4 రోజులు ఉంటావా లేకపోతే కాళ్ళకు చక్రాలు కట్టుకుని వచ్చావా? నాన్న, మేజర్ ఎక్స్పోర్ట్స్ అన్ని చేసేసి వచ్చేసారు. సరే సరే, ఈసారైనా కార్తీక మాస ఉత్సవాలను చూసుకుని వెళ్ళు. నాన్న, అమ్మ చేతి వంట, నువ్వు పెట్టే ప్రసాదం తినేసి వెళ్ళాలని డిసైడ్ అయ్యి వచ్చాను. మంచిది. బసవన్న, అమ్మా ఇంకా మాట్లాడుతా, అలాగే నుంచున్నావా? వస్తున్నానమ్మా, అతయ్య వస్తాను. ఒక ఇంపార్టెంట్ పర్సన్ రావాలి. డెడ్ బాడీకి థ్యాంక్స్ చెప్తున్న ఫస్ట్ పర్సన్ నేనే అనుకుంటా. కాంప్లికేటెడ్ ఆపరేషన్కు వెళ్ళి నువ్వు రిస్క్ తీసుకుని నన్ను సేవ్ చేశావు, కానీ నేను నిన్ను కాపాడుకోలేకపోయాను, అందుకే సారీ చెప్తున్నాను. నీ చావుతో పాటు నా ఐడెంటిటీ కూడా సమాధైపోయింది. ఓ, కన్ఫ్యూజ్డ్? కన్ఫ్యూజ్ అవ్వద్దు స్నేక్, యు ఆర్ టూ ప్రెషస్ టు బి లాస్ట్. నువ్వు చూస్తున్నది నన్నే, వాడు డూప్లికేట్. ఆ అలెక్స్ నన్ను రీచ్ అవ్వడానికి ఏదేదో ప్లాన్ చేస్తున్నాడని నాకు ముందే తెలిసింది. వాడి ఫైనల్ టార్గెట్ ఏంటో తెలుసుకోవడం కోసం ఫస్ట్ మీటింగ్ సెట్ చేసి నా డూప్లికేట్ను పంపించాను, కానీ నా అంతిమ యాత్రను నేనే చూసుకోవాల్సి వస్తుందని నేను అనుకోలేదు. సర్లే, నువ్వు బతికే ఉన్నావు కదా, అది చాలు. కమ్, లెట్స్ సెలబ్రేట్. ఏం సాధించామని? జైల్లో ఉన్నవాడిని బయటికి రప్పించి పబ్లిక్ ముందే నన్ను హింసించి నా చావును లైవ్ టెలికాస్ట్ చేయడమే కాక నా ఐడెంటిటీని సమాధి చేశాడు. నేను చెప్పే వరకు నాకో డూపున్నాడన్న విషయం బయటికి రాకూడదు. వాడు చచ్చాడన్న బ్రేకింగ్ న్యూస్ తో పాటే నేను బ్రతికే ఉన్నానన్న షాకింగ్ న్యూస్ బయటికి రావాలి. ఈ అమానుల్లా ఖాన్ రేంజ్ ఏంటో మాత్రమే వాడికి తెలుసు. నా రివెంజ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా. చూడమ్మా, సంగీతానికి అన్నింటినీ మరిపించే శక్తి ఉంది. సంగీతం నేర్చుకుంటే ఆడపిల్లకి గౌరవం పెరుగుతుంది. అదిగాక పెళ్లి చూపులప్పుడు మగ పెళ్లి వాళ్ళు నీకు పాడడం వచ్చా అని అడుగుతారు, రాదంటే మర్యాద పోతుంది. సంగీతం నేర్చుకుంటే పెళ్లి అవుతుంది, అన్నింటినీ మర్చిపోవచ్చు, అర్థమైనా?
ఏకంగా తాంబూలాలతో కూతుర్ని వెంట పెట్టుకుని మీ మామ వస్తున్నాడు. ముందే చెప్పచ్చు కదా, దరిద్ర కొట్టారమ్మా. నమస్కారం. నమస్కారం శంకరానంద్ అంకుల్ గారు. అంకుల మరెవరు తాత? అది కాదు, వెయిటు కలరు తప్ప మన ఇద్దరిది ఒకటే వయసు కదయ్యా. అయ్యయ్యో ఎంత మాట అన్నారండి, మీకు పెళ్లిడికి వచ్చిన కూతురు ఉంది, నాకు ఇంకా పెళ్లే కాలేదు, వెయిటింగ్. వాజ్పాయికి అబ్దుల్ కలాం కూడా పెళ్లి కాలేదుగా. బానే క్యాచ్ చేశారు. ఇంతకే వచ్చిన విషయం ఏంటో తమ్ములతో సహా ఎందుకు వచ్చినట్టు అడగండి. ఓ మీరు అందుకు వచ్చారా? అయినా ఇలాంటి వాటికి వచ్చినప్పుడు సమయం సందర్భం చూసుకుని రావాలి కదా. సమయం ఏమీ చూసే టైం లేదు, నువ్వు అర్జెంటుగా మా అమ్మాయికి సంగీతం నేర్పించాలి. నువ్వు నుంచుంటే గిటార్లా ఉన్నావు, పడుకుంటే వీణలా ఉంటుంది. తీసుకోవయ్యా గురు దక్షిణ. బాగా నేర్పించాలి సంగీతం. ఏమిటి, నువ్వేం కంగారు పడద్దు, మీ అమ్మాయిని సంగీత సాగరంలో ముంచి లాక్కొచ్చా. సరిగ్గా దొరికాడు, మడతెట్టేస్తాను. ఎవడ్రా నువ్వు, ఏదో ఊరపంది అగ్రహారంలో దూరిందనుకున్నా. అదేంటి గురు అంత మాట అనేసావు? మరేమనాలి రా చీప్ గా అని గురు పెడుతుంటే. నా మూడు ప్రేమలో ఉంది కదా. ప్రేమలోనా? ఏంట్రా ఇంకా భవానీ బుట్టలో పడలేదా? తను పడతానికి రెడీగానే ఉంది గురు, కానీ వాళ్ళ నాన్నే నా గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. ఏరా ఏమైంది? రేపు తనని చూసుకోవడానికి ఎవరో పెళ్లి కొడుకుని రప్పిస్తున్నాడు గురు. అందుకు నన్నేం చేయమంటావు? నారు పోసినోడివి, నీరు కూడా నువ్వే. నీ పెళ్లి కూడా నన్నే చేయమంటావా? కరెక్ట్ గా క్యాచ్ చేసావు గురు, ఏదో మంచి ఐడియా ఇవ్వచ్చు కదా. చూడు నేను భవానీ మంచి లవర్స్. ఈ డబల్ గేమ్ లో నాకు నచ్చ గురు. విను విను సరిగ్గా విను, మేమిద్దరం లవర్స్ అనుకో, అప్పుడు నువ్వు తనని పెళ్లి చేసుకుంటావా? అదెలా కుదురుద్ది? ఇదే ఐడియాతో నేను భవానీ లవర్స్ అంటూ గోడలన్నిటి మీద చిత్రాల్ని అందంగా గీ, వాటిని చూసి వచ్చే పెళ్లి కొడుకు వెళ్ళిపోతాడు. ఓకేనా? వెళ్ళు. నీ ఫోటో ఎందుకు గీయాలి? నాది తంద గీస్తాను. వెళ్ళమ్మా అలాగే చెయ్యి. పెళ్లి కొడుకు వస్తాడు, కామెడీ నవ్వుకుంటాడు, అమ్మాయిని చేసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళమ్మా వెళ్ళు, అలాగే చెయ్యి వెళ్ళు. ఎందుకులే గురు, నీ ఫోటోయే గీస్తాలే గురు. ఆశీర్వదించుకురు. నీ ఆంటెన మీద ఒట్టు, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. జత కలిసి జత కలిసి. ఏ కాస దూరంగా వెళ్ళి పాడుకోమ్మా, గాడిదలు వస్తాయి. రామ 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 రామ. మా అమ్మాయి గురించి చెప్పాల్సిన పని లేదు, చాలా మంచి పిల్ల, వంచిన తల ఎత్తనే ఎత్తదు, డిగ్రీ కూడా పాస్ అయింది, చాలా బాగా పాడుతుంది. వీరే సంగీత మాస్టర్. ఇంత క్లిష్టమైన సమయంలో ఈ సంబంధం రావాలా? గురుగారు ఆ రోజు మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు త్వరలో పెళ్లి అవుతుందని మీరే అన్నారు. రే ఆ రోజు నాకే ఇచ్చి చేస్తారని అలా అన్నానంతే. గురుగారు కోకిల కంటం బాగుందని పావును వచ్చి జత కడుతుందా? నమస్కారం. నమస్కారం బ్రైట్ గ్రూమ్. నమస్కారం మామయ్య. హాయ్ బొండా, ఎలా ఉన్నావు? నువ్వు ఒక్కడవే వచ్చావేమిట్రా, అమ్మా నాన్నలు తీసుకురావాలిగా. ఏంటి మామయ్య, నాకున్నది ఒక్కరితే మేనత్త, తనకున్నది ఒక్కటే కూతురు, అందుకే ఒక్కడనే వచ్చా. అంతేనంట. ఈయన్ ఎక్కడో చూసినట్టుంది, రావులపాలెం సంతలో అనుకుంటా. కరెక్ట్. ఏ పార్వతి తొందరగా తీసుకురావే, ఏ గ్రహాలు ఎలా చూస్తున్నాయో ఏమో. ఒక్కడ దృష్టి, దరిద్రం. ఈ అమ్మాయిని కూడా ఎక్కడో చూసినట్టుంది. షుగర్ అది కరెక్ట్ గా వేసావు కదా? వేసాను కానీ మిక్స్ చేయలేదు. చెయ్యమ్మడు మిక్స్ చేయి. బావా నా వేలు చాలా చిన్నది. ఓకే నాది పెద్దది, నేను కలుపుతాను. గురు గురు అంత కలగటం అవసరమా? రే నీకోసం ఇదంతా చేస్తున్నాను రా, నోరు మూసుకో. ఏమిట్రా ఇక్కడున్న అగ్రహారపు గోడలన్నిటి మీద వీళ్ళ సినిమా రిలీజ్ అయింది, అంతా అయిపోయి ఉంటుంది నాన్న. ఏంట్రా నువ్వు అనేది? వెళ్ళు పెట్టి తిప్పుతుంటే అర్థం కాలా? ఎక్కడ పాలల్లో 600 అయినా సరే నేను సెకండ్ రిలీజ్ పిక్చర్ ని పెళ్లి చేసుకోను. ఒక నిమిషం, సెకండ్ రిలీజ్ సినిమానా? అవును. ఈ పిక్చర్ ఇంకా సెన్సారే అవ్వలేదు, నన్ను పెళ్లి చేసుకోను అంటావా? నువ్వెవడ్రా అలా అనడానికి? పెళ్లి చేసుకోను, వెళ్ళండి. మామయ్య దీనికెందుకు ఇంత ఆలోచిస్తున్నావు? అదేదో రిలీజ్ గానే డబ్బా పిక్చర్, మన భవానీకి సిల్వర్ జూబ్లీ కొట్టే సూపర్ హిట్ మొగుడు దొరుకుతాడు. వదిలే బుర్ర పాడు చేసుకోకు, వస్తాను. బసవన్న వచ్చినప్పుడే అనుకున్నా ఈ సంబంధం చెడిపోద్దని. ఏం ఫీల్ అవ్వకండి, ఇంకా మంచి సంబంధం వస్తుంది. ఇంకేముంది ఓదార్చడానికి? ఏంటి మూమెంట్ చేంజ్ అయింది? గోడల మీద బొమ్మలు గీసి సంబంధం చెడగొడతావా?
అయ్యో గురు, ఆ గురు ఏమైందిరా? ఏంటి? ఓహో, మీ మావయ్య నీకంటే పెద్ద ఆర్టిస్ట్, సూపర్ గా పెయింటింగ్ చేశాడు రెండు చెంపలకి. గురు, చిత్రాలు గీసిందేమో నేను, గీయమన్నదేమో నువ్వు. ఇది మీ మామయ్య దృష్టిలో ఎలా పడుంటుందో నువ్వు నాకు కాస్త చెప్పవా? రాత్రింబవళ్ళు మా ఇద్దరి బొమ్మలు ఎంతో కష్టపడి పెయింట్ చేశావు. నీ టాలెంట్ జగత్ ప్రసిద్ధం కావాలని నేనే ఆర్ట్ బై శ్రీకంఠం అని అన్ని చోట్ల రాసేశాను. ఎలా ఉంది? అవునే, ఆ కుర్రాడెవడో నిన్ను కాదన్నాడు కదా, వాడి కళ్ళు సరిగ్గా లేవా? అయ్యో, కళ్ళు సరిగ్గా ఉన్నందువల్లే వాడు అలా అన్నాడు. ఎందుకని? గోడల మీదంతా నాది భావది చిత్రాలు గీసుండడం వాడు చూసినట్టున్నాడు. ఎవరు గీసారే? ఇంకెవరు ఎలా చేస్తారు? బసవన్న. అవునంతయ్యా, అతనికి నా మీద ఇష్టం ఉన్నందువల్లే ఇలాంటివన్నీ చేస్తున్నాడు. కానీ ఆ విషయం మాత్రం నోరు విప్పి చెప్పడం లేదు. అదిగో వాడు వచ్చినట్టున్నాడు, నేను వాడి చేత చెప్పిస్తాను, నువ్వు వెళ్ళు. సరే అత్తయ్య. మా కడుపులో ఆకలి నక 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 నగలాడుతోంది. ఓహో, ఏంటమ్మా ఎండలు మండిపోతుంటే ఇలా బ్లాక్ సారీ కట్టుకున్నావు? ఏంటమ్మా ఏదో సీరియస్ గా ఉన్నట్టున్నావు, ఏంటి విషయం? అవును, సీరియసే. నేను విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అమ్మా, నేను ఎప్పుడైనా నీ దగ్గర అబద్ధం చెప్పానమ్మా? సర్లే గాని, గోడల మీద నీది భవానీది బొమ్మలు గీసిందేవర్రా? గీసింది ఆ బండోడు శ్రీకంఠం, గీయమంది నేను. ఎందుకనరా? అదే, ఆ భవానికి వచ్చిన సంబంధం సంకనాకి పోవాలని. అలా చేసినందువల్ల నీకేం వస్తుందిరా? నాకు భవాని దక్కుతుంది కదమ్మా. అంటే అదంటే నీకు ఇష్టమే అన్నమాట. అడుగుతుంటే నాకు సిగ్గేస్తుంది. రే, ఇష్టమా కాదా చెప్పు. ఇష్టమేనమ్మా. నాకేమనిపించట్లే, గట్టిగా చెప్పు. భవాని అంటే నాకిష్టం. అవునరా? అంత ఆశ పెట్టుకుని తను ఎందుకు ఏడిపిస్తావు? తనంటే నాకిష్టమని తనకు తెలిసిపోయింది అనుకో, పెళ్లికి ముందే మనవన్నో మనవరాలనో కానీ నీ ఓళ్ళో పడకబెడుతుంది. మహంకాలు వచ్చేస్తుంది. ఎవరైనా వచ్చి కాపాడండి. ఎలాగో చలికాలం దగ్గర పడుతోంది. నేను డిసైడ్ అయిపోయాను, ఇక మీద నేను ఒంటరిగా పడుకోలేను. నువ్వు నేను కన్ను కొట్టగానే కాదా కమన్స్ పూరించి కాంతే వంత పాడి కవించి చెంత చేసే దాడి జానభల జమునా జాజిపూల జఘనా విందును అందుకో ముఖాముఖి. మజా కర్రో బసు, లేకపోతే నీకే లాసు. మజా కర్రో బసు, లేకపోతే నీకే కథ లాసు. చిలకా కుంజు నేను కనక పాడుతూ పాడుతూ చేరు.
అని చెప్పారు కదా, ఏది భూమి? అది లావుట్ కాదురా గుండు, లేఅవుట్. మనల్ని కాదని ఎక్కడికి పోతాడు? ఇంకేంటప్ప సమాచారం? అయ్యగారు, ఉత్సవాలు రాబోతున్నాయి. ప్రథమంగా మీ చేతితో కానుకిచ్చి మొదలుపెట్టారంటే ఊళ్ళో వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళ డబ్బులతోనే వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేయొచ్చు. నేను ఆ దేవస్థానానికి ఒక్క పైసా కూడా ఇవ్వను. నువ్వు ఈ దేవస్థానానికి రానక్కర్లేదు, ఏ కానుకలు ఇవ్వనక్కర్లేదని మొహం మీదే చెప్పేశాడుగా ఆ పరమేశ్వర శాస్త్రి. గురుగారు, ఈ కార్తీక మాసమే అతనికి ఆఖరి సంవత్సరం. తర్వాత రిటైర్ అయ్యి ఇంట్లో జపం చేసుకుంటా ఓ మూల కూర్చోటమే. ఆ తర్వాత దేవస్థానంలో పెత్తనం అంతా మందే. ఏమంటారు సార్? ఇస్తాను, కానీ ఆ పరమేశ్వర శాస్త్రికి ఇదే చివరి తిరునాళ కావాలి. మరుకనాదం ప్రవళించే జగమంతా ఓంకారం, తై తై తరిగిట నటనై రారా, భం భం శంఖని నాదం పలికించే మనసంతా జంకారం, భక్తావన శివనీవే రారా, అష్టాంగ యోగ సంయోగం అష్ట దిక్కులతో సహయోగం అష్టైశ్వర్యాలకు శివుడేగా మూలం, అండపిండ బ్రహ్మాండములే తనలు వంచి కాల్పొక్కెనులే మౌనమేల కరుణించి రావేలా, పరమాత్మక కొలువై కావర మల్లన్న, జీవాత్మల నెలవై నిలవర బసవన్న, పరమాత్మక కొలువై కావర మల్లన్న, జీవాత్మల నెలవై నిలవర బసవన్న. శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శివ శంభో, డోలు మధ్యల డప్పు వాద్యాలతో మురిసే సాంబా, డోలు మధ్యల డప్పు హరం హరం, శూల త్రిశూల శోభ హరించును మదిలో క్షోభ, శూల త్రిశూల శోభ జగపతి విజయవో గజ చరుమాంబరా వసించు మాలో, వదలని వివ్యధలే వదలగ సుధలే ఒలికించు మాలో, కైలాస ప్రభువును భక్తి పిలిచను నీలో మేము మాలోను, పరమాత్మక కొలువై కావర మల్లన్న, జీవాత్మల నెలవై నిలవర బసవన్న, పరమాత్మక కొలువై కావర మల్లన్న, జీవాత్మల నెలవై నిలవర బసవన్న.
అవును, బసవన్న ఎక్కడ కనిపించడం లేదు. ఏదో పనుందని చెప్పి రాత్రికి రాత్రే ఫారెన్ వెళ్ళిపోయాడు మావయ్య. శివ, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పన్నానా? అదేమిటంటే, తరతరాల నుండి వంశపారంపర్యంగా మనకు సంక్రమిస్తూ వస్తున్న ఈ ప్రధాన అర్చకత్వం యొక్క చరిత్ర, పవిత్రత, గొప్పతనం గురించి నీకు బాగా తెలుసనే అనుకుంటున్నాను. తెలుసునన్నా. ఆ కాలంలో మన పూర్వీకులు బహు నిష్ఠతో ఆ బాధ్యతల్ని నిర్వహించేవారు. వారి తర్వాత ఆ బాధ్యతలను నేను నిర్వహించాను. నేను కూడా ఈ నెలలో రానున్న శుక్లపక్షం భరణి నక్షత్రం రోజున ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఈ పంచ అంశాల వలన సత్వగుణం, తమోగుణం, రజోగుణం ఈ గుణాల ద్వారా కర్మానుసరణీయ వేదానుభవం అర్చకత్వం నుంచి ప్రాప్తిస్తుంది. అందువలన నా అనంతరం జ్యేష్ఠపుత్రుడు అయిన నీవు ఈ బాధ్యతల్ని నిర్వహించాల్సి ఉంటుంది. అదేంటన్నా, నన్ను ఒక్క మాట కూడా అడగకుండా మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నేనేం చేయగలనన్నా? ఎలా అయితే మీ అర్చకత్వం మీకు ఇంపార్టెంటో, అలాగే నా జాబ్ నాకు ఇంపార్టెంట్. దాన్ని వదిలేసి నేను ఇక్కడ ఉండడం కుదరదునన్నా. ఇది వట్టి వృత్తే కాదు, సేవ. సదా భగవంతుని సాన్నిధ్యంలో ఉండే అపురూపమైన అవకాశం. చూడన్నా, నాకక్కడ నెలకి 1,00,000 రూపాయల వరకు జీతం వస్తుంది. అదంతా వదిలేసి నేను ఇక్కడికొచ్చి ఈ పూజలు, పునస్కారాలు, అభిషేకాలు చేసుకుంటూ తీర్థాలు, మంగళహారతులు ఇచ్చుకుంటుంటే నాకేం ఉరుగుతుంది? ముయ్యరా నోరు, భ్రష్టుడా. పూజ పునస్కారాలంటే అంత చులకనా నీకు? పరమేశ్వర, చూడు శివ, నువ్వు చేస్తున్న ఉద్యోగం, నెలకి 1,00,000 రూపాయల సంపాదన, ఇవన్నీ ఆ దేవుని సంకల్పమేరా? కాని ఇది ప్రతిఫలాపేక్ష అనేదే లేని సేవాధర్మం. కష్టాలను తీర్చమంటూ భగవంతుని సన్నిధికి వచ్చే భక్తులందరి తరపున సర్వే జన సుఖినోభవంతు అంటూ అర్చన చేసే అదృష్టం తనకు తానుగా నీకొచ్చింది నాన్నా. నువ్వు చేస్తున్న ఉద్యోగం ఎప్పుడైనా చేసుకోవచ్చు. నీలాంటి ఉద్యోగులు ఊరికొకరు వాడకొకరు దొరుకుతారు. కాని గర్భగుడిలో దేవుణ్ణి స్పృశిస్తూ పూజా కైంకర్యాలు చేసే భాగ్యం 1,00,000,000 జన్మలు పుణ్యం చేసుకున్న వారికి మాత్రమే లభిస్తుంది. ఇలాంటి సదవకాశాన్ని కాలదన్నుకునే నీలాంటి మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఉండనే ఉండడు. నాన్న ప్లీజ్, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను ఏ కారణం చేత నా నిర్ణయాన్ని మార్చుకో. దయచేసి అలా మాట్లాడకు శివ. నీ వల్ల కాలేదంటే ఇది కేవలం నీ ఒక్కడితోనే పోయేది కాదు. మన పూర్వీకుల నుంచి వచ్చిన దేవుడి ఆస్తిపాస్తులు ఇక మన కుటుంబానికి దక్కకుండా చీచారిపోతాయి. నువ్వు కూడా ఇలాగే మాట్లాడతావేంటమ్మా? ఇవాళ నాన్నగారి మాట విని తప్పటడుగు వేస్తే రేపు పశ్చాత్తాపడాల్సింది నేను. ఏదిరా తప్పటడుగు, త్రాష్టుడా. ఇవాళ నీ కబ్బిన చదువు, ఈ ఉద్యోగం, నీ సంపాదన, నువ్వు తింటున్న అన్నం అన్ని లభించింది ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్లేరా? అటువంటి శివుణ్ణి పూజించే అవకాశాన్ని కాదంటావా మూర్ఖుడా? నాన్న, మీరు దేన్నైతే శివుడు అనుగ్రహం అనుకుంటున్నారో నేను దాన్ని కాదనడానికి కూడా శివుడు అనుగ్రహమే అనుకోవచ్చు కదా. ఈ వారసత్వాలు, అర్చన చేయడాలు, వంశ పారంపర్యాలు ఇవన్నీ తీసుకొచ్చి నా మెడకెందుకు చూడతారు? ఇవన్నీ కావాలని నేను మిమ్మల్ని ఎప్పుడైనా అడిగానా? చెప్పండి అన్న. శివ, ఏ నవగ్రహాలనైతే మీరు గుళ్ళో పెట్టి పవిత్రంగా పూజిస్తున్నారో ఆ నవగ్రహాల మీద కాలు మోపి వచ్చిన వాడి నేను. దయచేసి ఇంతటితో నన్ను వదిలేయండి. పదే పదే చెప్పకండి, ఈ పూజలు, పునస్కారాలు, ఈ ధర్మాలు ఇవన్నీ మీ కర్మ, మీరు ఏమైనా చేసుకోండి, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అరే, ఈ పాటికే లేచి స్నానం, పూజ, సంధ్యావందనం ముగించుకుని దేవాలయానికి వెళ్ళిపోయేవారు. ఈరోజేమిటండి ఇంకా పడుకున్నారు? శివ మీ మాట వినలేదని దాన్నే మనసులో పెట్టుకుని బాధపడకండి. మన శివ అర్చక వృత్తిని స్వీకరించకపోతే ఏమవుతుంది? ఆ శివుడే మనకేదో ఒక దారి చూపిస్తాళ్ళండి. నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీరు మాత్రం లేవట్లేదు. ఏవండి తెల్లారింది, లేవండి, ఏవండి, లేవండి, ఏవండి, 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 శివ! Oh.
జాగ్రత్తనో అమ్మా. ఇవన్నీ ముగించుకొని నువ్వు తాతయ్య నా దగ్గరకు వచ్చేయండమ్మా. అమ్మా నాన్నగారే లేనప్పుడు మీరిద్దరు ఏం చేస్తారు ఇక్కడుండి? తాతయ్య కనీసం మీరైనా చెప్పండి తాతయ్య, స్థల మార్పిడి జరిగితే కనీసం ఈ బాధనైనా మర్చిపోవచ్చు కదా. స్థల మార్పిడి జరగడం వల్ల కష్టాలు గట్టెక్కుతాయంటే ప్రపంచంలో అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. ఇంతకీ ఇవన్నీ వదిలేసి మేమంతా నీతో రావడానికి ఇక్కడున్నది చిరాస్తి స్థిరాస్తి కాదు, ఇది మన అస్తిత్వం. మీ నాన్నగారు చనిపోయి ఇంకా 3 రోజులు కూడా కాలేదు, చెయ్యాల్సిన కర్మకాండలు వదిలేసి బయలుదేరావేంట్రా? అక్కడ శాటిలైట్ లాంచింగ్ ఉంది తాతయ్య, నేను వెళ్ళక తప్పదు. చూడు బాబు, పితృవాక్య పరిపాలన కోసం అడవికెళ్లిన శ్రీరాముళ్లాగా నువ్వు ఎలాగూ కాలేవు. తల్లిదండ్రుల్ని కావళ్ళో కూర్చోబెట్టుకుని మోసుకెళ్లిన శ్రవణకుమారుడివి నువ్వు కాలేవు. నీ దారి నీది. పరమేశ్వర శాస్త్రి పైకి పోయాడు, వాడి కొడుకు అమెరికా పోయాడు. ఆ బసవన్న అచ్చోసిన ఆంబోతు, మనవాడే గుడికి పూజారి కావాలి. మనకు కావాల్సింది అదే. ఇక ఈ గుడి, గుడిలో లింగం అన్ని మనవే. మా వల్ల ఏమి అపరాధం జరిగిందని మమ్మల్ని ఇలా శిక్షిస్తున్నావు నువ్వు? కాలానుకాలంగా కాలభైరవుడవైన నీకు క్రమం తప్పకుండా సర్వ పూజలు చేస్తున్నాం కదయ్యా. అయినా మా నుంచి ఈ భాగ్యాన్ని ఎందుకు దూరం చేస్తున్నావు? చెప్పు తండ్రి చెప్పు, నువ్వే మాకో దారి చూపించాలి తండ్రి. అలోక్ భోలేనాథ్. మహాప్రళయం మహాప్రళయం. మీరు 3 కన్నుల శివుండే మోసం చేయాలనుకుంటున్నారు, మీ పాపాలే శాపాలవుతాయి. కాలభైరవుడు కూడా కనికరించడు. జాగ్రత్త, ధర్మానికి పట్టిన చెద పురుగుల్లారా పాపాత్ముల్లారా, లోక కళ్యాణం కోసం శివుడు విషాన్నే దిగమింగాడు. మీరు స్వార్థంతో ఆ శివుణ్ణే మింగేయాలనుకుంటున్నారు. ఘోర అపచారం చేసి మీకు మీరే గోరీలు కట్టుకుంటున్నారు. మీరు చేస్తున్న కుట్రలు కుతంత్రాలకు ముగింపు పలికే మహాప్రళయం ముంచుకొస్తోంది. తీసుకువెళుతున్నారు? 4 సంవత్సరాలుగా ఇదే దేవస్థానంలో సహాయ అర్చకుడుగా సేవలు చేస్తున్న ఇతన్ని ప్రధాన అర్చకుడుగా నియమిస్తున్నాం. అలాక్! ఆ బాధ్యతలు ఇక నుంచి ఈయన స్వీకరిస్తారు. ఆ పరమేశ్వర శాస్త్రి కొడుకు ఉన్న ఒకే ఒక కారణంతో నువ్వు గుండు గీయించుకుని వచ్చేశావు. అర్చకుడు అవ్వడానికి ఒక యోగ్యత ఉండదు? నేనే వారసునంటూ ప్రగల్భాలు పలకటానికి ఇదేమీ మీ ముత్తాతల ఆస్తి కాదు. వట్టి ఆస్తి అయితే వదిలేసి ఉండేవాడిని. ఇది ఆస్తికత్వం.
మా వంశ అస్తిత్వం. ఆ స్థానంలోకి రావటానికి నీకు ఏం పాండిత్యం ఉంది, ఏం అర్హత ఉంది? ఏం ఉండాలో అడగండి. అలాగా గురువుగారు, అందరి సమక్షంలోనూ ఒక పరీక్ష పెట్టండి, అప్పుడు తెలిసొస్తుంది. మనుధర్మంలో దేవాలయం అనేది ఒక బృహత్ వ్యవస్థ. ఇక్కడ కేవలం విశ్వాసం వల్ల ఏదీ జరగదు. ముఖద్వారం నుండి గర్భగుడి వరకు, పరివార దేవతల నుంచి మూల విరాటు వరకు అడుగడుగునా నియమాలు, శాస్త్రాంశాలు ఉంటాయి. దైవశక్తి కేంద్రీకృతం అవ్వాలంటే కేవలం నమ్మకము మరియు భావుకత ఉంటే సరిపోదు. వాటన్నిటికీ ఋషులు ప్రసాదించిన విజ్ఞానం పునాదై ఉండాలి. అర్చకుని అనుష్ఠానం సరిగా ఉంటే ఆలయంలోని శిల్పం శివుడవుతాడు. ఒకవేళ అనుష్ఠానంలో తేడా వస్తే శివుడు కూడా శిల్పమవుతాడు. లౌకిక ప్రలోభాలకు గురైన నువ్వు వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో అర్చక స్థానం ఎలా పొందగలవు? భగవద్గీతలో శ్రీకృష్ణుడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే వర్తతే కామకారతః అని 14వ అధ్యాయంలో చెప్పాడు. శాస్త్ర నియమాలను విడిచిపెట్టి స్వేచ్ఛగా ప్రవర్తించకూడదు అన్నదే భగవంతుడి మాట. అది తెలుసా నీకు? అది 14వ అధ్యాయం కాదు, 16వ అధ్యాయం 23వ శ్లోకం. యః శాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారతః నస సిద్ధిమవాప్నోతి నసుఖం నపరాంగతం. శాస్త్ర విధానాన్ని వదిలి ఎవరైతే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారో వాళ్లకి సిద్ధియూ లేదు, సుఖము లేదు, పరమగతియూ లేదు అనేది దీని తాత్పర్యం. ఇక 24వ శ్లోకం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు మిహర్హసి. ఇది చెయ్యదగింది, ఇది చేయకూడనిది అను వ్యవస్థ విషయంలో నీకు శాస్త్రమే ప్రమాణమవుతుంది. శాస్త్రవిధి ఏ కర్మను చెబుతుందో ఆ కర్మను చెయ్యడం గీతలో పరమాత్ముడు బోధించిన సత్యం. అది సరే, ఆలయ నిర్మాణానికి ఏ శాస్త్ర ప్రమాణం ఉంటుందో నీకు తెలుసా? ఆ శాస్త్రంలో ముఖ్యంగా 3 విధానాలున్నాయి, నిగమ, ఆగమ, స్మృతి. నిగమ అంటే వేదాలు, ఆగమ అంటే ధర్మశాస్త్రాలు, స్మృతి అంటే మంత్రం, తంత్రం, విజ్ఞానం. ఆలయ నిర్మాణం, ప్రతిష్టాపన, అర్చన విధి విధానాలు ఆగమశాస్త్రం ప్రకారమే నిర్వర్తించాలి. నిగమ మంత్ర ప్రయోగాలు ఆగమ ప్రకారమే చెయ్యాలి. ఏ ఆగమశాస్త్రం ప్రకారం ఆలయం నిర్మించబడిందో ఆ విధానం ప్రకారమే అర్చన జరగాలి. మన ఆలయం శైవాగమనాలయంలో నిర్మించబడింది. శైవాగమనాలయంలో ముఖ్యంగా 28 ప్రకారాలున్నాయి. కారణకామిక, యోగం చింత్య, దీప్త, సూక్ష్మ, సహస్ర మొదలైనవి. మన మందిరం కారణగమ పద్ధతిలో ఉంది. అందుకే అమ్మవారి ఆరాధన, అలాగే శ్రీచక్రార్చన ఇవన్నీ శ్రీవిద్యా సంప్రదాయంలోనే నెరవేరాలి. శైవత్వ ప్రకారం పంచబ్రహ్మ అంటే ఎవరు? శివుడి 5 ముఖాలే పంచబ్రహ్మలు. వాటి పేర్లే సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. ఈ 5 ముఖాల్లోంచే న మ షి వ య నమశివాయ అనే పంచాక్షరి మంత్రం ఉద్భవించింది. ఈ 5 ముఖాలకి చైతన్యమిచ్చే ఆ శివుడే పంచముఖ పరమేశ్వరుడు, ప్రపంచ నాయకుడు. సరే, విభూతి ధారణ 3 రేఖలుగా ఎందుకు ఉండాలి? వాటిని అడ్డంగానే ఎందుకు పెట్టుకోవాలి? అగ్నిమితి భస్మం, జలమితి భస్మం, స్థలమితి భస్మం, భస్మ వ్యోమేతి భస్మ అనే వేదమంత్రం విభూతిని ప్రస్తావించింది. అగ్నిసార భస్మం వర్చస్సుని, తేజస్సుని, ఐశ్వర్యాన్ని, రక్షణను, పవిత్రతను, శాంతిని ఇస్తుంది. భస్మభాసన భసితం ప్రోక్తం భక్ష్యకిల్మష భక్షణాత్ అనేది స్మృతివాక్యం. ప్రకాశస్వరూపం పాపనాశన భస్మం. ఓంకారంలో అకార ఉకార మకారాలకి, ఋగ్ యజుర్ సామవేదాలకి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ప్రతీకలుగా విభూతిని 3 రేఖలుగా పెట్టుకుంటారు. తలరాతను కూడా శుభప్రదంగా మార్చగలిగే శక్తి విభూతికుంది. వ్యాపకత్వానికి సంకేతంగా, లలాటరేఖలకి ప్రతీకలుగా విభూతిని అడ్డంగా పెట్టుకుంటారు. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు.
శివో రక్షితో శంభో శంకర హర హర మహాదేవ్. ఎంత గొప్ప పాండిత్యం ఉందని నేను అసలు కలలో కూడా అనుకోలేదు. వీడు వాళ్ళ నాన్ననే మించిపోయాడు. అవునవును, ఒకవేళ ఎవరైనా నన్ను శుక్లాంబరధరం శ్లోకంలో ఐదో లైన్ చెప్పమంటేనే బెబెబ్బా అంటాను. నీ తలకాయ్, శుక్లాంబరధరం శ్లోకంలో ఉండేది నాలుగు లైన్లే, ఐదో లైన్ ఎక్కడి నుంచి వచ్చిందంటావు? పరమేశ్వర శర్మ బతికున్నంత కాలం మనల్ని ఎవరిని ప్రశాంతంగా బతకనివ్వలేదయ్యా. అవునయ్యా, వాడు చచ్చిన తర్వాత దొంగల కాలనీ నుంచి సీసీ కెమెరా కొట్టేసినట్టుగా ఉంది. సాక్షాత్తు పరమేశ్వరుణ్ణే చూసినట్టుగా ఉంది. ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు బసవన్న? బసవన్న శివుడి కోసం తప్ప వేరే ఎవరి కోసం చూడడు. మేము అంతే, దేవస్థానాన్ని కాపలాగాయడం తప్ప మాకు ఇంకేం తెలియదు. ఇంతవరకు ఎవరెంత కాజేశారు మేసేశారు అన్నది అకౌంట్స్ చూస్తేనే కరెక్ట్ గా తెలుస్తుంది. అయ్యయ్యో, దేవుడు అకౌంట్స్ విషయంలో తలదూరిస్తే కళ్ళు కళ్ళు పోతాయి స్వామి. కళ్ళు పోవటం మాత్రమే కాదు గురువా, కాళ్ళకి చేతులకి పక్షవాతం వచ్చేస్తుంది. అవునా? మరి మీరందరూ చక్కగా ఉన్నారేంటి? అంటే నీ మాటలకు అర్థం మేము దేవస్థానం డబ్బులు తిన్నామనా? ఒట్టేసి చెప్తున్నాను, ఒక్క పైసా కూడా ముట్టుకోలేదు. నిజమే, నువ్వు పైసల లెక్కలో తినలేదు, రూపాయల లెక్కలో తిన్నావు, అది కోట్ల రూపాయల లెక్కల్లో. ఏంటి నీ మాటలకు అర్థం? ప్రతి రూపాయికి లెక్కందు స్వామి. అకౌంట్స్ లో ఏముందో చెప్పనా? రోజుకి ప్రసాదం అభిషేకం దీపారాధనకి 50 కేజీల నెయ్యి పడుతుంది. కేజీకి 450 రూపాయల చొప్పున 50 కేజీలకు 22,500 రూపాయలు. ఒక నెలకి 675,000 రూపాయలు. సంవత్సరానికి 82,20,000 రూపాయలు. అకౌంట్ లో మీరు చూపించింది 3 కోట్ల రూపాయలు. అంటే మీ చేతి కంటుకున్న నెయ్యి జిడ్డు ఖరీదు 2 కోట్ల రూపాయలకు పై మాటే. ఈ విధంగా చిల్లర ఖర్చులంటూ సంవత్సరానికి చేసే ఖర్చు 30 కోట్లు, కానీ మీరు అకౌంట్లో చూపిస్తోంది 60 కోట్లు. నేను కొత్తగా ప్రధానార్చకుడిగా రావడం వల్ల మీ అందరికో బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. మీరు ఒక్కసారి 30 కోట్లు కట్టక్కర్లేదు, 30 రోజులు టైం ఇస్తున్నా. రోజుకో కోటి చొప్పున 30 రోజుల్లో 30 కోట్లు కట్టండి. కట్టలేదంటే? ఇది నా భుజాన ఉన్నంత వరకే నేను దేవుడికి పూజ చేసే అర్చకుణ్ణి. కాదని తీసి నడుంకి బిగించానే అనుకో. వాడికి నేనెవరో బాగా తెలుసు, నా పవర్ ఏంటో తెలుసు. రేపే పార్టీ మీటింగ్ ఉంది, సీఎం గారితో మాట్లాడి ఆ దేవస్థానాన్ని ఎండోమెంట్కి అప్పగించి ఓ నా కొడుకు గుడి లెక్కలు అడుగుతున్నాడే ఆ బసవన్నగాణ్ణి. రంకెలి ఇస్తూ గుడి నుంచి తరిమి కొట్టకపోతే నా పేరు. సార్, తొందరపడి కోపంతో అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు సార్. చూడండి, ఆ దేవస్థానానికి వచ్చే ఆదాయాన్ని ఆస్తిపాస్తుల్ని విశ్వేశ్వర శర్మ కాలంలోనే తామ్రపత్రం మీద వారి వంశానికే చెందుతాయని రాసిచ్చారు. నోరు మూసుకుని కూర్చోవయ్యా. ఆ కాలంలో ఎవరో ఎవరికో రాసిస్తే ఇప్పుడున్న ప్రజాప్రభుత్వం ఒప్పుకోవాలా? అయ్యో, మీరు చెప్పేది ఒప్పుకుంటాను గురుగారు, నిజం సత్యం.
కానీ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆ దేవస్థానాన్ని ఎండోమెంట్ వాళ్లకు అప్పగించకుండా ఇది చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన పుణ్యక్షేత్రం, దీని ఆదాయాన్ని ఆవంశిస్థులు అనుభవించాలని నిర్ధారణ చేశారు గురువా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఇవన్నీ సహిస్తూ నోరు మూసుకొని కూర్చోమంటావా నన్ను? అయ్యో, మనమెందుకు నోరు మూసుకొని కూర్చుంటాం? సరైన సమయం చూసి ఆ బసవన్నగాడి గొంతుని కర్ర 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 కోసి పారేయించేద్దాం. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ బసవన్నగాడు ఎలాగైనా చావాలి, గుడి మన సొంతం కావాలి, అంతే. అలాగే అలాగే సెలబ్రేషన్ మొదలెడదాం. బాంబ్స్ని రీచ్ అయ్యాయా? అయ్యాయ్ బాయ్. ఆ సైడ్ నుంచి కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అమౌంట్ ఏమైంది? ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే, మునీర్ ఎక్కడా? దేఖే సౌ సాల్ తక్ నహీ మరేగా సాలా. బాంబే నుంచి సుపారీ డీల్ వచ్చింది, ఎవరో పూజారంట. ఇలాంటి చిల్లర డీలింగ్స్ ఒప్పుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఇది కోట్ల లెక్కలో డీల్ బాయ్. ఒక పూజారిని చంపడానికి కోట్ల లెక్కలో డీలా? అందుకోసమే వాడి ఫోటోని ఫ్యాక్స్ చేయమని చెప్పాను. ఇంట్రెస్టింగ్. స్నేహ్, ఓసారి వెళ్ళి ఫ్యాక్స్ ఏమైనా వచ్చిందా చూడు. ఈ డీల్ని హ్యాండిల్ చేయడానికి నేనే వెళ్తాను. सारा धंधा में पहली बार करोड़ों का सुपारी डील मिला. निशाना छुटना नहीं. पॉइंट ब्लैंक तक उनको लेके आओ. जरा हम भी तो देखें ये करोड़ों का चीज क्या है.
విశృంభణ విశృంఖ దీక్షణ సంహారయజ్ఞమశిష్ట రక్షణ ధర్మార్థ స్థాపన ధ్వంసన వైరిజృంభణ విశృంఖ దీక్షణ సంహారయజ్ఞమశిష్ట రక్షణ ధర్మార్థ స్థాపన ధ్వంసన వైరిజృంభణ విశృంఖ దీక్షణ వైరిజృంభణ విశృంఖ దీక్షణ సంహారయజ్ఞమశిష్ట రక్షణ ధర్మార్థ స్థాపన ధ్వంసన
తెలుగు భాష రాని వాళ్ళు ఉన్న ఈ ఊళ్ళో తెలుగు పాట వినడం చాలా సంతోషంగా ఉంది. ఎవరు నువ్వు? అచ్చ తెలుగు వాణ్ణి. నువ్వు పాడేది నీ సంతోషం కోసమా, మెహఫిల్ సంతోషం కోసమా? రెండింటికి కాదు, ఇది నా వృత్తి. ఎంత ఖర్చు అవుతుంది నీ ప్రోగ్రాంకి? నన్ను నువ్వు తీసుకెళ్లాలనుకుంటున్నావా లేక ఎత్తుకెళ్లాలనుకుంటున్నావా? నాతో రానున్నావంటే బలవంతంగా ఎత్తుకెళ్లడమే. స్టాఫ్ గా ఉంచుకుంటావా లేక బెటర్ హాఫ్ ని చేసుకుంటావా? నెల రోజుల సంపాదన గంటలో దొరుకుతుందంటే ఎంతుంటుందండి నీ సంపాదన? ఏదేమైనా ఆడవాళ్ళు సంపాదించినంతగా మగవాళ్ళు సంపాదించింది. ఎందుకని? స్నేక్, నువ్వు పడుకుంటే సంపాదన, నేను పడుకోబెడితే సంపాదన. Dance for a feel the rhythm. What the fuck is going on here? Do-do! కాదు, ఫిక్స్ సెన్స్. ఇప్పుడు ఎవడు వస్తాడో చెప్పు. సమీర్? నో బేబీ, కుష్వంత్ వస్తాడు. ఆర్డర్ నేను చెప్పిన ప్రకారమే ఉండి తీరాలి. వన్ బాల్ టు గో, 6 runs to win, last 2 wicket. Come on, come on, come on, come on, come on, bowl! You tell me one thing, ee match fixing betting lo ente amount collect avutundi? Nenu match fix chesedi tappu kosam kaadu, Indians ni fools cheyadam kosam. Vallaki cricket ante kayya, cricket ante double kaachachuntu. ఇండియా గెలిస్తే ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకుంటారు, ఓడితే 2 రోజులు మూడవుట్ అవుతారు. ఇంకా ప్లేయర్స్ ఉన్నారే, అదే ఇండియన్ ప్లేయర్స్, వాళ్ళకి హార్డ్ క్యాష్ ఇవ్వద్దు, థ్రెటనింగ్ కాల్స్ ని పట్టించుకోరు. వాళ్ళ హోటల్ రూమ్స్ కి చీర్ గర్ల్స్ ని పంపించి మంచం పక్కన కెమెరా పెట్టించి ఆ ఫుటేజ్ ని నా చేతిలో పెట్టుకున్నానే అనుకో. నేనే తాడింపాను. ఎందుకు నీకు ఇండియన్స్ అంటే అంత కోపం? ఎందుకంటే నా సిటిజన్షిప్ నే క్యాన్సిల్ చేసిన ఆ దేశంలో ప్రతి ఒక్క సిటిజన్ ప్రతి ఒక్క రోజు టెన్షన్ తో డిప్రెషన్ సప్రెషన్ అనుభవించాలి. దేశమంతా అసలు నోట్లేవో దొంగ నోట్లేవో తెలియనంతగా ఫేక్ కరెన్సీ వరదై ముంచెత్తాలి. టోటల్ ఇండియా యొక్క ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమై ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క రూపాయికి దేహి అని చెయ్యి చాపాలి. Wonderful plan. Don't worry. నీ గురించి, ఆ దేశం గురించి ఇక నేను చూసుకుంటాను. అలెక్స్, ఇప్పుడు మాఫియా అనే మాటే లేదు. మాఫియా అంటే అమానుల్లా ఖాన్, అమానుల్లా ఖాన్ అంటే మాఫియా. ఆయుధాల అమ్మకాలు, మత్తుమందులు, దొంగనోట్లు, మ్యాచ్ ఫిక్సింగ్ అన్నిటికీ మించి పిల్లల్ని అమ్మాయిల్ని అమ్మేస్తూ స్విస్ బ్యాంక్ లో కూడా సరిపోనంత కోట్ల కోట్ల డబ్బు సంపాదిస్తున్నాడు. ఉగ్రవాదులకు పెట్టుబడి పెడుతున్నాడు. వాడిని తట్టుకుని బిజినెస్ లో నిలబడాలంటే చస్తూ బతకాల్సి వస్తుంది. కాపురానికైనా మాఫియాకైనా ఒక్కడే మొగుడుండాలి. ఈ అలెక్స్ ఎంటర్ అయ్యాక ఆ అమానుల్లా ఖాన్ని బుల్లుగా పట్టాను చేస్తా. వాడి అంతానికి ఓపెనింగ్ చెయ్యాలంటే వాడి బంగారు గనైన డ్రగ్స్ బిజినెస్ మీద తిరుగులేని మొదటి దెబ్బ కొట్టాలి. ఈ డ్రగ్స్ మాఫియా నెట్వర్క్ ఉన్న లింకులు ముందు తెగొట్టాలి. ఆ ముఠాలో ఆల్రెడీ యాక్టివ్ మెంబర్స్గా ఉన్నది యాస్మిన్, యూసఫ్, అయేషా, జాఫర్ అండ్ నూరులాల్. వీళ్లంతా ప్రతి నెల 50-60 టన్నుల వరకు డ్రగ్స్ అమానుల్లా ఖాన్ నుంచి పర్చేజ్ చేస్తున్నారు. ఇక నుంచి మనమంతా వాళ్ళని టార్గెట్ చేయాలి.
లాస్ట్ మంత్ కేవలం నార్త్ జోన్ ఏరియా నుంచే దాదాపు 200 కోట్ల రెవెన్యూ వర్కౌట్ అయింది. కానీ ఆల్రెడీ వారం రోజులైనా ఈ నెల కన్సైన్మెంట్ ఇంకా రాలేదు. శామ్యుల్, ఇబ్రాహిం, శెట్టి, మాహిన్ వీళ్ళెవరో కాంటాక్ట్ కూడా చేయలేదు బాయ్. దానికి కారణం మన దందాలోకి అలెగ్జాండర్ అనే కొత్త వ్యక్తి అంటరావడమే. ఎప్పుడొచ్చాడో, ఎక్కడి నుంచి వచ్చాడో, ముందు ముందు ఏం చేయబోతున్నాడో ఎవ్వరికీ తెలియదు. వాడెంత కిలాడి అంటే ఇంతవరకు ఎవరికి అటువంటి ఆలోచన కూడా రాని విధంగా ఈ పనులు చేస్తున్నాడు. ఫస్ట్ టైం మిడిల్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, ఏషియన్ మాఫియా, ఇటాలియన్ మాఫియా వీళ్ళందరినీ ఒక చోటకి రప్పించి టన్నుల కొద్ది మాల్ సప్లై చేస్తున్నాడు. అది కూడా తక్కువ రేటుకి. షార్ట్ కట్లో లాంగ్ టర్మ్ స్కెచ్ వేశాడు. సస్తా మార్కెట్ ఓపెన్ చేసి మనకి అప్తా ఇచ్చేవాళ్ళందరినీ తన కబ్జాలోకి తెచ్చుకునే ప్లాన్ వాడిది. ఒకవేళ రేపు ఏదైనా ఈ డీల్ ఓకే అయితే కష్టమవుతుంది భాయ్. ఇప్పటి వరకు మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చిన నెట్వర్క్ని వాడు తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. వాడికి అవకాశం ఇవ్వకూడదు. నేనే వెళ్ళి వాళ్ళు లేపేస్తాను. నువ్వే వెళ్ళక్కర్లేదు. స్నేక్, యూ రైట్. మన వాళ్ళు ఎవరైనా వెళితే వాడు తన ప్లాన్ని మార్చేసుకుంటాడు. నువ్వు వెళ్ళడమే బెటర్. మాల్ సప్లై చేసావు కదా, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓ, రావడం చాలా కష్టమైందా? తీసుకో, టేక్ దాట్. దారి ఖర్చులు కొంచుకో. నేను ఇచ్చిన మాల్కి నా దారి ఖర్చులకి ఇది బాగా కాస్ట్లీ అనుకుంటా. ఇంతకంటే చీప్గా ఉన్నది కావాలి. అది మీ అందరి ప్రాణాలు.
హ్యూమన్ ట్రాఫికర్స్, డ్రగ్ డీలర్స్, ఆర్మ్ సప్లయర్స్ వీళ్ళందరినీ ఒక చోటకి చచ్చి దెబ్బతీశాడంటే వాడు చాలా తెలివైనడు బాయ్. మన కంపెనీ కుర్రోళ్ళనే కాదు, టోటల్ నెట్వర్క్ ని దెబ్బతీశాడు. నువ్వు వాడిని నెగ్లెక్ట్ చేయడం వల్లే వాడు పెద్దోడయ్యాడు. మాయూసే మిల్నా చాతో ఒకసారి వాడిని నిన్ను కలవాలి, మీటింగ్ గురించి. అలెగ్జాండర్, నువ్వెవరో ఇటాలియనువో అమెరికనువో బ్రెజిలియనువో అనుకున్నాను. ఎప్పుడైతే నువ్వు చెప్పిన టైంకు రాలేదో అప్పుడే అర్థమైంది నువ్వు 99% టైం సెన్స్ లేని ఇండియను అని. మీలాంటి విదేశీయులు టైంని ఫాలో అవుతారు, మాలాంటి ఇండియన్స్ని టైమే ఫాలో అవుతుంది. ఈ రియల్ టాన్ను చూడాలన్న ఎగ్జైట్మెంట్లో 10 మినిట్స్ అడ్వాన్స్గా వచ్చినట్టున్నావు నువ్వు. టైం చూసుకో. ఏదో చిన్న గ్యాంగును దెబ్బతీశానా నువ్వేదో పెద్ద డాను అనుకోవద్దు. ఈ మాఫియా అనే సముద్రంలో ఎన్నో చేపలు, నేనే షార్కునని విరవీగడం చాలాసార్లు చూశాను. అయినా సరే నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఈ డాన్ని కలవడానికి ఒంటరిగా అది ఒట్టి చేతులతో వచ్చావు కదా నువ్వు. భయపడే నీలాంటి వాడికే ఈ పక్క ఆ పక్క గన్మ్యాన్లు, బాడీగార్డులు ఉంటారు. నేనే ఓ పవర్ఫుల్ వెపన్ని, నాకెందుకురా గన్ను. నేను ఒకే ఒక్క ఫోన్ కొడితే మ్యాచ్ ఫిక్స్ అవుతుంది. ఏ సినిమాలో ఏ హీరోయిన్ ఉండాలో డిసైడ్ అవుతుంది. ఏ దేవాలయంలో ఏ టైంలోనైనా బాంబు బ్లాస్ట్ అవుతుంది. నీలో ఉన్న గట్స్, ఇంటెలిజెన్స్ చూస్తుంటే నీలాంటి వాడు నాకొకడు కావాలనిపిస్తుంది. నాతో వచ్చేయి, నీకు మంచిది నాకు మంచిది. నీకు విషయం చెప్తాను విను. ఒక రాజ్యానికి రాజు ఒక్కడే ఉండాలి, ఒక ఉరలో ఒకటే కత్తుండాలి, ఒక మాఫియాకి ఒక్కడే డానుండాలి, అది నేనై ఉండాలి. ఇందాకేదో అన్నావు ఇండియన్స్కి టైం సెన్స్ ఉండదు, ఆ సెన్స్ ఉండదు, ఈ సెన్స్ ఉండదని. ఒకసారి చుట్టూ చూడు. పోలీస్, మన ఇద్దరం కలుస్తున్న ఇన్ఫర్మేషన్ పోలీసులకు వెళ్ళింది. వాళ్ళు వచ్చిందే మనల్ని పట్టుకోవడానికి. ఇప్పుడు మన ఇద్దరిలో ఎవరు బతుకుంటారో వాడే రియల్ డాగ్. ఎస్కేప్.
1993 ముంబై అటాక్, 1998 కోయంబత్తూర్ బాంబ్ బ్లాస్ట్, 2000లో రెడ్ ఫోర్ట్, 2001లో పార్లమెంట్ హౌస్ అటాక్, 2002 అక్షర్ధామ్ ఢిల్లీ, 2003 వన్స్ అగైన్ ముంబై అటాక్, 2006 వారణాసి బ్లాస్ట్, 2008 26/11 అటాక్. గత 25 ఏళ్లుగా మన దేశంపై ఇలాంటి అటాక్స్ మీద అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇది కేవలం 25 సంవత్సరాల నుండి మాత్రమే కాదు సార్, వందల సంవత్సరాల నుంచి ఇలాంటి దాడులు మన దేశం మీద జరుగుతూనే ఉన్నాయి. ఇబ్రహీం లోది, అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ ఘోరీ, బాబర్, ఔరంగజేబ్, చెంగిస్ ఖాన్ మొదలు. ఇటీవలి కాలంలో దావుద్ ఇబ్రహీం, ఛోటా షకిల్, అఫ్జల్ గురు, అజ్మల్ కసమ్, యాసిన్ బత్కల్ వరకు 7వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకు మన దేశం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి సార్. ఈనాటి వరకు జరిగిన దాడులన్నిటికీ ఆ అమానుల్లే కారణమని అందరికీ తెలుసు సార్. వాళ్ళు మాఫియా అయితే మనం కూడా మాఫియాలాగే ఎంట్రీ ఇవ్వాలి. టెర్రరిజానికి టెర్రరిజమే ఆన్సర్. నో అరెస్ట్, నో జడ్జిమెంట్, నో విఐపి ట్రీట్మెంట్, ఓన్లీ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ సార్. You can proceed. ఆ రోజు నువ్వు ఖాన్ని షూట్ చేస్తావనుకుని వాడి మనుషులందరినీ ఒకచోట చేర్చి నీకు ఇన్ఫార్మ్ చేశాను. నువ్వు వాళ్ళందరినీ ఫినిష్ చేసి ఇండియాకి వెళ్ళిపోయావు. నేను కూడా ఇండియాకి వచ్చేద్దామనుకుంటుండగా మున్నీర్ నన్ను మీట్ అయ్యి బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్లాడు. అక్కడ అలీఖాన్ అంత్యక్రియలు జరుగుతున్నాయి. ద మోస్ట్ షాకింగ్ థింగ్ ఏంటంటే డెడ్ బాడీ మా ఎదురుగా ఉంది. టు మై సర్ప్రైజ్ అలీఖాన్ తన క్రిమేషన్కి తనే బొకే తీసుకునొచ్చాడు. బట్ సార్, మీరు చంపింది వాడి డూప్నని మీకు చెప్పడానికి నేను చాలా ట్రై చేశాను, బట్ ఇట్ డిడ్ హ్యాపెన్. హి ఇస్ వెరీ వెరీ ఇంటెలిజెంట్. ఎగ్జాక్ట్లీ. వాడు చచ్చిపోయాడు అనే మ్యాటర్ అన్ని చోట్ల స్ప్రెడ్ అయ్యి వాడే నేను బతికున్నాను అని మొత్తుకున్నా ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరు సార్. దానివల్ల కలిగిన డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్తో వాడు మిమ్మల్ని చంపేయాలని వెతకని ప్లేస్ అంటూ లేదు సార్. కొన్ని రోజులు గడిచిన తరువాత బీహారీ గ్యాంగ్ నుంచి ఒక సుపారీ డీల్ వచ్చింది. వాళ్ళు ఫ్యాక్స్ చేసిన ఫోటో చూసి నేను షాక్ అయ్యాను. ప్రీస్ట్ గెటప్లో ఉన్నది మీరా లేక వేరే? ఒకవేళ మీరే అయ్యుంటే ఆ గెటప్లో ఎందుకున్నారు? వేరే ఏదైనా ఆపరేషన్ కోసం ఆ గెటప్ వేసుకున్నారా? నాకేమీ అర్థం కాలేదు. ఐ కుడెంట్ మేక్ ఏ కాల్ టు ఎనీబడీ. లాస్ట్ మినిట్ వరకు ఆ సుపారీ కిల్లింగ్ డీల్ వచ్చింది మిమ్మల్ని చంపడానికే అన్న విషయం అతనికి తెలియకుండా మేనేజ్ చేశాను. ఫైనలీ మునీర్ మిమ్మల్ని చంపడానికే ఇండియాకొస్తున్నాడన్న విషయం తెలిసిన వెంటనే నేను కూడా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి మీరున్న చోటికే మిమ్మల్ని హెచ్చరించడానికి రావాల్సి వచ్చింది. ఇక ఇన్కంప్లీటెడ్ గా ఉన్న ఈ ఆపరేషన్ ని ఎలా కంప్లీట్ చేస్తారు? సార్, దీన్ని మీరే కంటిన్యూ చేయాలి సార్. ఏంటి నీ ఉద్దేశం? మా నాన్నగారు పోయాక మా దేవస్థానం మొత్తం బాధ్యత నా భుజాల మీద పడింది సార్. ఇది కూడా నీ బాధ్యతేగా బసవన్న. నిజమే సార్, ఇది నా అంతటా నేను ఎంచుకున్నది సార్. అది వంశపారంపర్యంగా వచ్చింది. సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అండ్ కౌంటర్ టెర్రర్ అటాక్లో నువ్వెంత ఎక్స్పర్ట్వో నాకు బాగా తెలుసు. నువ్వు లేకుండా ఈ ఆపరేషన్ మేము ఎలా కంప్లీట్ చేయగలం? ఇక్కడ నేను లేకున్నా ఈ బాధ్యతను నెరవేర్చడానికి ఎంతో మంది ఆఫీసర్లు ఉన్నారు సార్, కానీ అక్కడ నేను తప్ప వేరే ఎవ్వరూ లేరు. నేను ఒక ఇంటికి వారసుని ఎలా అయ్యానో అదేవిధంగా ఆ దేవస్థానమే మా ఇంటికి వారసత్వంగా వచ్చింది సార్. అలాంటి ఒక అవినాభావ సంబంధాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీదుంది సార్. ఐఎమ్ వెరీ సారీ టు రిజైన్ మై జాబ్ సార్. బసవన్నా. అమ్మా, జన్మ ధన్యమైంది బాబూ. ఇదంతా కలో శివలీలో అర్థం కాలేదు. ఇంతకాలం నువ్వు గాలికి తిరుగుతున్నావనుకున్నాను, కాని మన దేశ ప్రతిష్టని ఆకాశమంత ఎత్తుకు ఎగరేసేవని నాకిప్పుడే నీ వల్ల తెలిసింది నాయనా.
కానీ అంత గొప్ప పదవిని ఈ గుడి పూజ కోసం వదిలేశావా? నమ్మలేకపోతున్నాను. అమ్మా, ఇదంతా నీ పెంపకమేనమ్మా. కృష్ణుడికి యశోద, శివాజీకి జిజియాబాయి ఎలాగో నాకు నువ్వలాగే అమ్మా. వృత్తిరీత్యా నేనెవరో చెప్పకూడదు కాబట్టి ఇన్నాళ్ళు నేను మీ దగ్గర దాచానమ్మా. నాన్నగారి తరువాత ఆ బాధ్యత స్వీకరించడం నా ధర్మం. ధర్మో రక్షిత రక్షిత అని మీరు చెప్పిన మాట నాకు వేదవాక్కు. ధర్మాన్ని కాపాడడం, దేశానికి సేవ చేయడం రెండు నా దృష్టిలో ఒక్కటేనమ్మా. ధర్మాన్ని రక్షించుకుంటే దేశం దానంతటదే బాగుపడుతుంది. మన వంశస్థులకి ఈ దేవాలయమే ఒక ప్రపంచం, ఆ శివుడి సేవే మన హక్కు. ఎవరో అయోగ్యులు అనర్హులు దాన్ని దక్కించుకోవాలని చూస్తుంటే వాళ్లకి నేను అవకాశం ఇవ్వనమ్మా. బసవన్న, నువ్వు ఈ ఇంటి వారసుడిగా పుట్టి మన వంశాన్ని, అంతెందుకు, వంశ పారంపర్యాన్నే కాపాడావు. పితృదేవతలకు ప్రతి సంవత్సరం పిండ ప్రదానాలు చేయడం వల్ల వాళ్లకి మోక్షం లభిస్తుందని అంటారు. లేదు, నువ్వీరోజు శివుణ్ణి సేవించడానికి ఒప్పుకున్నావు కదా, ఇప్పుడే ఆ ఆత్మలన్నింటికీ నిజమైన శాంతి లభిస్తుంది. చూడ్నైనా పరమేశ్వర, నీకు స్థిరమైన విలాసం లేదనుకున్నాను, కానీ ఇప్పుడు ఆ భగవంతుని సాన్నిధ్యమే నీకు శాశ్వతమైన విలాసం. ఆ శివుడికి ఇంతవరకు ఒక్కడే బసవన్న, ఇప్పుడు ఇద్దరు బసవన్నలు, ఇద్దరు బసవన్నలు. బసవన్న, బసవన్న. నమస్కారం అండి. సారున్నారా? ఆయన కలవాలని వచ్చాను. మిద్దె మీద ఉన్నాడు, మీకోసమే చూస్తున్నాడు. వెళ్ళి కలవండి. అలాగే సార్, మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. తప్పకుండా చెప్పండి సార్. తమరు రిజైన్ చేసి వచ్చారని తెలిసింది సార్. దాన్ని ఇప్పుడే యాక్సెప్ట్ చేయొద్దని నేను పై అధికారుల్ని రిక్వెస్ట్ చేశాను సార్. రీజన్ ఏమిటంటే, ఈ ఏరియాలో జరుగుతున్న క్రైమ్స్ని ఎన్నో సంవత్సరాలుగా కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తున్న మా వల్ల కావటం లేదు సార్. అదీగాక ఈ శివుని దేవస్థానానికి సంబంధించిన 100 ఎకరాల్లో ఉన్నటువంటి గంధపు చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని మీ నాన్నగారు ఇచ్చిన కంప్లైంట్ ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది సార్. ఇదంతా చేస్తున్నది ఆ ఎమ్మెల్యే అని తెలిసి కూడా సెంట్రల్ వరకు అతనికున్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల మేమేం చేయలేకపోతున్నాం సార్. ఇంటర్నేషనల్ మాఫియా అనే తుడిచిపెట్టేసిన మీరు ఈ కేసుని హ్యాండిల్ చేస్తే మన డిపార్ట్మెంట్కి ఒక ఫోర్స్ వస్తుంది సార్. మీరు పని చేయండి. ఈ ఆపరేషన్ కోసం 10 మంది మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్స్ని నాకు ఇవ్వండి. తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను. ఓకే సార్. మా దేవస్థానం ఆస్తిని కొట్టేస్తారా? దేవుడి ఆస్తిని? ఈ విషయం గనక ఎమ్మెల్యేకి తెలిసిందంటే ఇంకో 1 అవర్లో ఆ ఎమ్మెల్యే కూడా నీకు కంపెనీ ఇవ్వడానికి లోపలికి వస్తున్నాడు. కుయ్యా, ఆ
బసవన్న, దేవస్థానం ఆదాయం నుంచి కొట్టేసిన కోట్ల కొద్ది డబ్బు, వెండి, బంగారం, నగలు, నట్ర అన్ని తీసుకొచ్చి మళ్ళీ హుండీలో పడేస్తాం. మమ్మల్ని అరెస్ట్ చేసి అవమానాల పాలు చేయొద్దు. క్షమించరాని పాపం రమీది, దేవస్థాన పవిత్రతకి భంగం కలుగుతుందన్న ఒకే ఒక్క కారణంతో వదిలేస్తున్నా. మీ మొహం చూపించకండి, వెళ్ళనే. హయర్ స్టడీస్ కని ఇండియాకి వచ్చిన 300 మంది జీహాద్ స్టూడెంట్స్ కి కొన్ని అరేంజ్మెంట్స్ చేయాల్సి వచ్చింది. ఆ పని మీద వెళ్ళాను. ఏమన్నావరా? తనెవరో నీకు తెలుసు కదా. నా దిల్ రూపారా, వీడేమన్నాడో తెలుసా? వీడో డీల్ కిల్లాడు కదా, 4 crores పూజారి సుపారీ కిల్లింగ్. ఆ పూజారి ఎవరో కాదు, అలెక్స్ అంట. వాడి ఇంకో పేరు బసవన్నట. ఆ బసవన్నని బీహార్ గ్యాంగ్ వాళ్ళు చంపడానికి వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళి వాడిని కాపాడావంట. రే, నా దిల్రూబా నా కోసం తన ప్రాణాలైన ఇస్తుంది, దానిమీద చాడీలు చెప్తావా? దానిమీద చాడీలు చెప్తావా? రే, ఇండియన్స్ అంటేనే చంపేయాలన్నంత కోపం నాకు. అలాంటిది నువ్వు ఇండియన్ అని తెలుసు కూడా నిన్ను చచ్చేంతగా ప్రేమించాను. కానీ నువ్వు నన్ను చంపేందుకే స్కెచ్ చేసుకొచ్చి నా ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తావా? నిన్ను నీ దగ్గర చేరడానికి వచ్చినప్పుడే చావుని వెంట పెట్టుకొచ్చాను. ఏనాడైతే నువ్వు మాఫియా నుంచి టెర్రరిజం వైపు టర్న్ అయ్యి ఇండియా మీద అటాక్ చేయటం మొదలు పెట్టావో, ఆ రోజే బసవన్న నిన్ను టార్గెట్ చేసుకుని అలెక్స్ గా ఎంట్రీ ఇచ్చాడు. నీ మాఫియా ద్వారానే నీకు చెక్ పెట్టాడు, నీకు డూపున్నాడన్న విషయం లేటుగా తెలియటం వల్లనే నీ ఆయుష్ 1 నెల ఎక్స్టెండ్ అయింది. హలో, బాయ్ బాయ్. గురికి వేటగాన్ని, పగకు హంతకుని, ఇండియాకు కంటకుని, నీ ఫ్యామిలీ పాలిట యముని. మిస్టర్ దివంగత బద్మాష్, జీవంతో ఉన్న ప్రేతాత్మనని ఒక్క మాటలో చెప్పొచ్చు కదరా నువ్వు. నా డూప్లికేట్ ని చంపినంత మాత్రాన గెలిచాననుకోకు. టోటల్ ఇంటర్నేషనల్ మాఫియా అంతా నా పేరు వింటేనే జడుసుకొని చేస్తారు. నువ్వు పంజయ్, ఎలాగూ నీ డెత్ యానివర్సరీ రాబోతోంది. టోటల్ అండర్ వరల్డ్ వాళ్ళందరినీ పిలిపించి నీ తద్దినం పెట్టించి నేను వాణ్ణి కాదు, నేను వాణ్ణి కాదని అనౌన్స్ చేయి, సరిపోతుంది. నీ అబ్బా, దానికన్నా ముందు మందిరాన్ని నేను దారుణంగా చంపేస్తానన్న విషయం తెలుసుకోవాలి కదా. నా దందా, నా ఇమేజ్, నాకున్న స్పాన్, నా రెవెన్యూ అన్నింటినీ దివాలా తీయించి ఎక్కడో వెళ్ళి కూర్చుంటే వదిలేస్తా అనుకున్నావా నా కొడక? నేను బతుకున్నానని తెలిసిన తర్వాత ఇక్కడికొచ్చే ధైర్యం నీకెలాగూ ఉండదు. మందిర నా చేతిలో చచ్చిన తర్వాత అయినా ఇక్కడికొచ్చి రివెంజ్ తీసుకోవాలని అనిపించదా నీకు? ఈ దేవస్థానం బాధ్యత వదిలేసి నేను అక్కడికి వస్తే అంతవరకు ఎదురు చూస్తూ కూర్చునే ఓపిక నాకు లేదు. సాలే తుమ్హే తుమే అర్గే స్నేహిచ్చోడుంగా మే ఖుదా రహా హూ, జిస్ మందిర్ కే లియే తుమ్ అప్నా నౌకరీ చోడ్కే ఇస్తివా దేకే తుమేకే బైటే హోనా, వహీ పే ఆకే మే తుమారా ఉస్ మందిర్ కో కబ్రస్తాన్ బనా దూంగా ఔర్ తుజే భీ వహీ తఫ్రా దూంగా సాలే. చుబ్బె సైతాన్ కే బచ్చే, తుజ్ జైసే లోగ్ సదియోన్ సే వహీ కామ్ కర్తే ఆయే హో, మందిర్ తోడో ఔర్ ఉస్కే ఊపర్ తుమారా నిశానా బనావ్, కభీ భీ ఖుద్ కా కుచ్ భీ నహీ బనా సక్తే, అగర్ తుమే ఉత్నీ హీ హిమ్మత్ హై తో ఆ జావ్ సాలే. ఏ జాదా బక్మత్, మందిర్ ఉడానే కీ దూర్ కీ బాత్ హే, సిర్ఫ్ యహా కా ఏక్ ఈట్ కో చూకే దేక్, తేరీ మా కీ దువా భీ తుజే నహీ బచా సక్తా. వస్తున్నా వస్తున్నా అంట్రా నా కొడక. నమస్తే.
వచ్చాము. వాడు హోమం ముగించి లేచి వచ్చేలోగా టోటల్ ఈ దేవాలయాన్ని ధ్వంసం చేసి వాడినొక్కనే ఇక్కడికి లాక్కురండి. ఇక్కడే వాడికి సమాధి కడతాను. వెళ్ళండ్రా. బసవన్న, ఈ దేవస్థానం నుండి ఒక్క ఇటుకను కూడా తీసుకెళ్లలేవని ఛాలెంజ్ చేశావు కదా, అది ఈ అమానుల్లా ఖాన్తో. ఈ ఖాన్ లోపల కాలు పెడుతున్నాడు, చూస్తావా? బలిచ్చే టైంకి కరెక్ట్గా వచ్చావురా. నీకు నీ వాళ్ళకి భలే పవిత్రమైన చావు వచ్చిందిరా. దేవాలయాన్నే ధ్వంసం చేస్తానంటావా? ఆ ముక్కంటిని ముట్టుకునే ముందు ఈ బసవన్నను దాటుకుని వెళ్ళాలరా. ధర్మాలకి ఆశ్రయమిస్తున్న పుణ్యభూమిరా ఇది. పవిత్ర ఖురాన్ లో వచ్చే జిహాద్ అనే మాటని దుర్వినియోగం చేసే నీలాంటి తీవ్రవాదుల నీడ కూడా ఈ భూమి మీద పడకూడదురా. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని ఒక చెవితో, అల్లాహు అక్బర్ అనే ప్రార్థనను ఇంకో చెవితో రోజు వింటూ పెరుగుతున్న భారతీయులంరా మేము. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే సద్భావాన్ని నీలాంటి వేల మంది మత ఛాందసులు వచ్చినా ఏం చేయలేరు. బసవన్న
ధైర్యద శక్తియే బసవంట రాజ్య సత్య ధర్మద దీక్షే బసవంట ఆత్మన స్థైర్యద ధైర్యద శక్తియే బసవంట ఆత్మన స్థైర్యద ధైర్యద శక్తియే బసవంట ఆధ్యాత్మిక ఔన్నత్యం పొందుదామనే నమ్మకంతో ఒక పవిత్ర స్థలమని భావించి జనం దేవాలయాలకొస్తారు. అట్టి దేవాలయాలకు జరిగే అపచారం అసహని. దేవాలయాల సంరక్షణ ప్రతి ఒక్క భారతీయుడి ప్రథమ కర్తవ్యం. దుష్ట శిక్షణ శిష్టరక్షణ అనే హిందూధర్మ తత్వబోధం ఆచంద్ర తారార్కం. ధర్మో రక్షతి రక్షితః. ధైర్యద శక్తియే బసవంట.